यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ति मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधि हरि गिरिशाराधितालंकरोतु शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिरञ्जितपुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलंबं लक्ष्मी नृसिंह मम देहि करावलंबं ఆదిశంకరాచార్యులు వారికి చాలా ఇష్టమైన స్తోత్రం. తన ఉపాసనా శక్తితో శరీరాన్ని బాగు చేసుకోవడానికి రాసినటువంటి స్తోత్రం ఇది. పయోనిధి అంటే పయస్సునకు నిధి, నీటికి నిధి. పయ అనే శబ్దానికి నీరు అని అర్థం, పాలు అని అర్థం. పయోనిధి అనే శబ్దానికి సముద్రము. ఈ పయస్ శబ్దం ఎందుకు వాడాడంటే ఉత్తి సముద్రం కాదు పాల సముద్రం అనే ఒక ఊహ రావడం కోసం పయోనిధి అన్నాడు. మామూలుగా అయితే జలనిధి అన్నా, పయోనిధి అన్నా, నీరనిధి అన్నా, వీటన్నిటికీ సముద్రం అని పేరు. పయస్ శబ్దానికి పాలను కూడా అర్థం ఉంది కాబట్టి పాల సముద్రం అనే ఊహ మనకి రావడం కోసం, క్షీరవారాసి అనడం కోసం పయోనిధి అన్నాడు. ఇంతకీ సముద్రం ఎటువంటిదట? శ్రీమత్, సంపదలతో నిండినది, లక్ష్మీదేవితో కూడినది, సకల శుభములకు నిలయం, అటువంటి సముద్రం ఒకటి ఉన్నది. ఆ సముద్రం లోపలికి అడుగు పెట్టగలిగితే మన అదృష్టవంతులం. ఎందుకంటే ఎవడు పడితే వాడు అక్కడికి వెళ్ళలేడు, అడుగు పెట్టలేడు. అనేక సంపదలకి, లక్ష్మీదేవికి నిలయం ఆ సముద్రం. ఆ సముద్రంలోకి మహోపాసకులు మాత్రమే అడుగు పెడతారని తెలియజేయడానికి శ్రీమత్పయోనిధి అన్నారు. నికేతనము అంటే నివాసం, సదనము, సద్మము, నివేశనము, నివేశము, నికేతనము, వేశ్మ్యము, వీటన్నిటికీ నిలయము అని అర్థం అన్నమాట. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాల సముద్రాన్ని, శుభప్రదమైన పాల సముద్రాన్ని తన నివాసంగా పెట్టుకున్నాడు. అలా నికేతనంగా పాల సముద్రాన్ని నివాసంగా పెట్టుకున్న ఆయన చేతిలో ఎప్పుడు చక్రం ధరిస్తాడు, అందుకని చక్రపాణే అన్నారు. ఈ చక్రపాణి అనేది ఇకారాంత పుల్లింగ శబ్దం కాబట్టి సంబోధనలో చక్రపాణి అంటే ఓ చక్రపాణి, పాల సముద్రంలో నివసించేటటువంటి చక్రాన్ని ధరించిన వాడా, ఇంకా నువ్వు ఎటువంటి వాడివి? భోగీంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తే. భోగ అంటే పాముకి పొడుగ్గా ఉండే శరీరం ఉంటుందే, ఆ శరీరాన్ని భోగ అంటారు. భోగ సర్ప శరీరం అని అమరకోశంలో నిర్వచనం ఉంటుంది. భోగ సర్ప శరీరం తదస్తి ఇది భోగి అంటే పొడుగ్గా ఉన్నటువంటి ఆ శరీరం ఉందే, ఆ శరీరం కలిగినటువంటిది పాము అన్నమాట. మన శరీరానికి పాము శరీరానికి ఒక తేడా ఉంది. మనకి పొడుగు ఉండొచ్చేమో, మన 7 అడుగులు 8 అడుగులు ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు కూడాను పూర్వకాలలో 30 అడుగులు 60 అడుగులు కూడా ఉండేవారు. అందుకే వాళ్ళ గృహాలు వేరు. అశ్వత్థామని చూస్తే ఇప్పటికి కూడా దాదాపు 18 నుంచి 21 అడుగుల మధ్యలో ఉంటాడు. నా అదృష్టవశాత్తు ఆయన చూశాను కాబట్టి చెబుతున్నాను.
ఇప్పుడు మానవులు అంత పొడుగుంటే కొంచెం కష్టం. ఇప్పటికే విమానంలో నేను ఒక ఆవిడ ఎక్కింది, రెండు సీట్లు ఆవిడే కూర్చుంది, మధ్యలో ఉన్నది కడ్డీ ఎత్తేసి. నిజం, ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. పాప ఆవిడకి రెండు టిక్కెట్లు ఇచ్చారో ఒక టికెట్ ఇచ్చారో తెలియదు, కానీ మొత్తం మీద కష్టంగా ఉంది. పాప ఆవిడ శరీరం చూసి జాలి వస్తుంది ఒక్కోసారి. మనకి ఆహా, భగవంతుడి యొక్క సృష్టి కదా, వారి వారి కర్మలకు అనుగుణంగా శరీరాలు ఇస్తూ ఉంటాడు అనిపిస్తుంది అన్నమాట. మన చేతిలో ఏం లేదు కదా, ఇవన్నీ కర్మబద్ధమైన శరీరాలు. పావు శరీరం అలా కాదు, అలా వంకర తింకరగా తిరుగుతుంది, దాని నడక కూడా వంకరగానే ఉంటుంది. అందుకనే దానికి భుజగము అని పేరు. భుజవు నా గచ్చతి ఇది భుజగహాని. మళ్ళాగా భుజాలతో కాళ్ళతో కాకుండా వంకర టెంకరగా ఇష్టం వచ్చినట్టు లోపల ఉన్నటువంటి వాటి ద్వారా వెడుతూ ఉంటుంది. అటువంటి ఆ పొడుగైన శరీరాన్ని ప్లస్ పడగలని భోగము అంటారు. పడగలు కలిగింది, వంకర టెంకరగా ఉన్న విచిత్రమైన చుట్టలు చుట్టుకోవడానికి పనికొచ్చే శరీరం కలిగింది కనుక భోగి. ఈ భోగులందరికీ ఇంద్రుడు రాజెవరు? భోగేంద్రుడు అంటే ఆదిశేషుడు లేక వాసుకి. పాలసముద్రంలో అయితే ఆదిశేషుడు అని అర్థం చెప్పుకోవాలి, శివుడి మెడలో ఉన్నప్పుడేమో వాసుకి అని అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇది పాలసముద్రానికి సంబంధించింది కనుక ఆయన గారు ఆదిశేషుడు అన్నమాట. ఈ భోగేంద్రుని యొక్క భోగ ఈ శరీరం మీద, సర్ప శరీరం మీద అనేకములైన మణులు కాంతులు పడుతూ ఉంటాయట. ఆదిశేషుడు ఇలా తల ఉంచితే ఆ తల మీద 1000 పడగల మీద 1000 రకాల మణులు ఉంటాయి. ఒక మణి కాదు, కొన్ని ఇంద్రనీల మణులు, కొన్నేమో పద్మరాగాలు ఎర్రగా ఉంటాయి అన్నమాట. పద్మరాగం అంటే తెలుగులో కెంపులు. కొన్నేమో మరకతాలు ఆకుపచ్చగా ఉంటాయి. కొన్ని వైడూర్యాలు ఏదో పిల్లికళ్ళలో ఉంటాయన్నమాట. మరికొన్ని వజ్రాలు, గోమేధికాలు, ఇలాంటి అనేకములైన మణులు ఆయన శిరస్సు మీద పెద్ద పెద్ద సైజులో ఉంటాయన్నమాట. చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద మణులు అవన్నీ. ఏదో బుల్లి బుల్లి మణులు కావు. మన దగ్గర నవరత్నాలు ఉంగరం పెట్టుకోవడానికే మన శరీరం సరిపోవటం లేదు. ఉంగరం పెట్టుకోవడానికి వేలు తట్టుకోలేదు. ఒకవేళ ఎవరైనా మీపోటి పుణ్యాత్ములు ఇంత పెద్ద ఉంగరం చేయించిద్దాం అనుకున్నా దానికి తగిన మణులు దొరకట్లేదు. వాళ్ళ ఒకవేళ మణిచ్చినా మొయ్యలేక మెడలో గొలుసులు వేసుకుంటారు. ఈ మధ్యన ఆ మధ్యన ఒక ఆయనకి నాటకంలో ఇంత గొలుసు వేస్తే మెడ వంగిపోయి 3 రోజులు తల ఎత్తలేకపోయేట. మన శరీరాలు అలా ఉన్నాయి, కానీ ఆయన అలా కాదు. తన 1000 పడగల మీద పెద్ద పెద్ద బరువైన మడులను ధరిస్తాడు. ఆ మడులు సహజ సిద్ధమైనవి, తనంత తాను పడగల మీద పుట్టిన మడులు. ఆ మడుల చేత ఆయన శరీరం ధగధగ వెలిగిపోతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, తెల్లగా ఉంటాడు ఆదిశేషుడు. పడగల మీదేమో మణులు ఉన్నాయి. ఈ మణుల కాంతి ఈ తెల్లని శరీరం మీద పడితే ఆ తెల్లని శరీరంలో ఒక చోట నీలపు రంగు, ఒక చోట ఎర్ర రంగు, ఓ చోట పసుపు రంగు, ఓ చోట ఆకుపచ్చ రంగు అలా ప్రతిఫలిస్తూ ఉంటే ఆ శరీరం ఎంత అందంగా ఉంటుందో. తెల్లని వాటి మీద రకరకాల రంగులన్నీ రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. అలాంటి వాటి చేత రంజితమవుతున్న పుణ్యమూర్తి కలిగిన వాడు, పుణ్యమైన శరీరం కలిగిన వాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మణులేమో ఆదిశేషుడి మీద ఉన్నాయి, ఆయన శరీరము తెల్లగా ఉంటుంది, దాని మీద ఈ రంగులు కనపడుతున్నాయి. ఆ రంగుల మధ్యలో పడుకున్న ఆయనేమో నీలంగా ఉంటాడు, ఆ నీలం ఆయన మీద ఈ రంగులు పడుతున్నాయి. ఆ రంగుల వల్ల నీలం ఆయన ఇంకా ఆశ్చర్యకరంగా కనపడుతున్నాడు. ఇన్ని రంగులతో ధగధగా వెలిగిపోతున్న పుణ్యమే ఆకారంగా ధరించిన స్వామీ అన్నాడు ఆయన. నిజానికి భగవంతుడికి ఆకారం లేదు, తన పుణ్యంతో ఒక ఆకారం ధరించాడు. మనము ఆకారం ధరించాం. అందరం పుణ్యాత్ములు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సాధారణ నా పురాణానికి వచ్చారంటే మీరు పుణ్యమూర్తులు అనుకోండి. పురాణానికి రాకుండా వేరే చోటకి వెడుతూ ఉంటారు చూడండి. ఎప్పుడు ఎవరికే వెడదామా? వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు పిలవకపోతారా? పిలిచిన తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎక్కడ శేషా దొరుకుతున్నారు వెళ్ళేవాడు ఉన్నాడే, వాడు మనిషే, కానీ వాడు పుణ్యమూర్తి కాదు, పాపమూర్తి అని సంబోధించాలి. అందువల్ల పాపము ఆకారానికి మూల కారణమవుతుంది, పుణ్యం వల్ల శరీరం ధరిస్తాం. కానీ భగవంతుడు కేవలం శుద్ధ సత్వస్వరూపుడు గనక పుణ్యమే ఆయన ఆకారం గనక ఓ పుణ్యమూర్తి. ఇంకా మూడవ సంబోధనలో ఏమన్నారు? యోగీశ శాశ్వత శరణ్య భవ అబ్ధి పోత. పోత్రు శబ్దమునకు నావ అని అర్థం. మామూలు నావ కాదు, పెద్ద ఓడ.
ఈ వాడను ముంచగలిగేవాడు ఎవడూ లేడు. పూర్వకాలంలో శ్రాద్ధదేవుడని పేరు కలిగిన వైవస్వతమునువుని ఆ ఓడలేనో కూర్చోబెట్టి రక్షించి మళ్ళీ కొత్త యుగం ప్రారంభమైనప్పుడు ఆయన్ని మనందరికీ మనువుని చేశాడు. ఇప్పుడున్న మనువు పేరు వైవస్వతమనువు. వివస్వాన్ అంటే సూర్యుడు, సూర్యుడి కొడుకు కనుక ఆయనకి వైవస్వతుడు అని పేరు. ఈ వైవస్వతమును పూర్వజన్మలో సత్యవ్రతుడు లేక శ్రాద్ధదేవుడు అని పిలువబడేవాడు. అంటే ఆరవ మనువు కాలంలో ఆయన పేరు శ్రాద్ధదేవుడు. శ్రద్ధతో ఏ పనైనా చేస్తే శ్రాద్ధదేవుడు అన్నారండోయ్. మనకి వాడు శ్రాద్ధం అంటే అర్థం మారిపోయింది. కోపం వచ్చి పొరపాటున నీ శ్రాద్ధం అన్నావా హడిలిపోతున్నావు. నిజానికి శ్రాద్ధం అంటే శ్రద్ధయా కురితే కార్య ఇది శ్రాద్ధం అని. ఏ పనైనా శ్రద్ధతో చేస్తే, అంటే గురువుగారు వచ్చి కూర్చునే సమయానికే ఇలా మైకులు పెట్టేసి కెమెరా పెట్టేస్తే అది శ్రద్ధ. గురువుగారు వచ్చిన తర్వాత వస్తే ఒక్క పిసర తేడా అనమాట అశ్రద్ధ. కాబట్టి పూర్వకాలంలో అంత శ్రద్ధగా చేసేవారండి బాబు. ఏమిటో తెలియదు ఏ పని చేసినా. అందరూ పితృకార్యక్రమం చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేయాలి. అందుకని క్రమంగా దానికి శ్రాద్ధం అని పేరు వచ్చింది. కానీ అసలు శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేయు పని, శ్రద్ధ యొక్క లక్షణం. ఈ శ్రాద్ధదేవుడు అనేవాడు ఏ పని చేసినా అంత బాగా చేసేవాట. ఆయనకి సత్యం తప్ప అసత్యం పలకడం చేత కాదు కనుక ఆ పుణ్యాత్ముడికి సత్యవ్రతుడని కూడా పేరు. ఆయన ఒకప్పుడు మత్స్యావతారం ఎత్తుతున్న స్వామివారికి సేవ చేస్తే ఆయన మెచ్చుకుని కొంతకాలంలో ప్రళయం వస్తోంది, అప్పుడు ఈ చరాచర జగత్తంతా నశించిపోతుంది, అప్పుడు కొంతమందిని మాత్రమే నేను కాపాడతాను, వాళ్ళల్లో ఋషులు ఉంటారు ప్రజాపతులు ఉంటారు, వాళ్ళందరి కోసం ఒక పెద్ద ఓడ సృష్టించాను, ఆ ఓడని ప్రళయకాలపు సముద్రం కూడా నాశనం చెయ్యలేదు, ఆ ఓడ నేటికి వారం రోజుల తర్వాత నీ ఆశ్రమం దగ్గరకు వస్తుంది, నువ్వు కొన్ని విత్తనాలు మూటలు కట్టుకో, ఈ విత్తనాలతో పాటు ఆ ఓడలోకి ఎక్కేయి, నువ్వు ఆ ఓడలోకి ఎక్కగానే ఆదిశేషుడు వాసుకి ఇద్దరు వస్తారు, వాళ్ళని లొంగచుట్టి ఒక పెద్ద పాము ఎలా అయితే చుట్టుకుని ఉంటుందో అలాగే ఈ ఓడకి వెనక వైపు దాన్ని తాడులాగా చుట్టి తర్వాత నేను మత్స్యావతారంతో వస్తాను, అప్పుడు నా మత్స్యం యొక్క పైన కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము కట్టి ఆ కొమ్ముతో ఈ తాడుతో కట్టబడిన మీ ఓడని సముద్రంలో మునిగిపోకుండా తీసుకెళ్ళి రక్షిస్తాను అని వరం ఇచ్చాడు విష్ణువు అన్నట్టే ఆ తర్వాత ప్రపంచమంతా సముద్రంలో కొట్టుకుపోయింది. ఎవ్వళ్ళు మిగలలేదు అప్పుడు. అప్పుడు ఉపన్యాసం లేవు, మైకులు లేవు, ఏమీ లేవు, సమస్త ఒకటే వేద. ఆ సమయంలో తన ఆశ్రమం కూడా మునిగిపోతూ ఉన్న సమయంలో కొన్ని విత్తనాలు మూటలు కట్టుంచేట ఆయన, గోధుమలు పెసలు కందులు వరి ఇటువంటి ధాన్యములు నవధాన్యములు మూటలు కట్టి పెట్టాడు. అంటే నెక్స్ట్ సృష్టి వచ్చినప్పుడు ఈ విత్తనాలు మళ్ళీ అవసరం అందుకని. వీటిని మూట కట్టి పెట్టుకున్న సమయంలో పెద్ద ఓడ వచ్చింది సముద్రంలో. ఆ ఓడకి నమస్కరించి ఈ శ్రాద్ధదేవుడు అందులోకి ఎక్కాడు. ఇంతలోనే అక్కడికి వాసుకి వచ్చాడు. ఆయన్నేమో ఓడ యొక్క ఒకవైపు కట్టాడు, ఆదిశేషుణ్ణి ఓడకి రెండో వైపు ఉన్నటువంటి పైన మొనలు ఉంటాయి అక్కడ ఓడలకి పైన మొనలు ఆ కొనలకు కట్టాడు. ఇంతలో పెద్ద చేప వచ్చింది, మహామత్స్యం. ఆ చేపకి పైన కొమ్ము కూడా ఉంది. ఆ కొమ్ము ఉండి నోట్లో కొరలున్న చేపని మాత్రమే పాఠీనము అంటారు. చేపలన్నింటినీ పాఠీనం అనకూడదండి. పాఠీనాకృతి అనే శబ్దం నోట్లో కొరలు పైన పెద్ద కొమ్ము ఉన్న చేపకే వాడాలి. అటువంటి చేప రూపంలో వచ్చాక ఈ తాడు దానికి కట్టేశాడు. ఆయన చాలా కాలం ఆ వాడని సముద్రంలోనే మునిగిపోకుండా కాపాడాడు. అటువంటి వాడని మాత్రమే నౌక పోతృ శబ్దంతో వాడతారు. పోత అంటే అదనమాట. యోగీశ్వరులు మామూలు యోగులు కాదు. మీలాగా అత్యంత భక్తి శ్రద్ధలతో సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అనే తేడా లేకుండా ఉపన్యాసం 7:45 వస్తున్నారు చూసారా, అటువంటి వినడానికి వచ్చేవాళ్ళని మాత్రమే యోగీశులు అంటారు. మొదలయ్యాక వస్తే యోగి అంటారు, చివరిలో ప్రసాదానికి వస్తే రోగి అంటారు. కాబట్టి మీరంతా యోగీశులు అన్నమాట. ఇలాంటి యోగీశులకు శాశ్వతముగా అభయమిచ్చేటటువంటి వాడాయన యోగీశ శాశ్వత శరణ్య. యోగులకు ఇప్పుడప్పుడనే తేడా లేకుండా ఎల్లప్పుడూ భయం లేకుండా చేస్తాడు. అలా భయం లేకుండా చేస్తూ సంసారమనే సముద్రాన్ని భవ అబ్ధి అంటే సంసారమనే సముద్రాన్ని దాటించే పెద్ద నౌకట ఆయన. యోగులకు శాశ్వతంగా అభయమిస్తూ సంసారమనే సముద్రములో మునిగిపోకుండా కాపాడే పెద్ద నౌక వంటి వాడా. అటువంటి నీకు శుభం కలుగుగాక. నీకు నమస్కారం చేస్తున్నాను. నీకెందుకు నమస్కారం చేస్తున్నాను,
ఇవన్నీ ఎవరికి లక్ష్మీ నృసింహ అన్నయ్యకి సంబోధనలు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ. ఇందాక చెప్పిన విశేషణాలన్నీ ఓ లక్ష్మీ నరసింహ, లక్ష్మిని ఎడం వైపు తొడ మీద కూర్చోబెట్టుకుని ఎప్పుడూ దర్శనమిచ్చే స్వామి, మమ నా కొరకు కర అవలంబం చేయూతను దేహి ఇమ్ము, నా కొరకు చేయూతనిమ్ము అంటే నాకు చేయూతనిమ్ము అని అర్థం అనమాట. చేయూత అనగా ఈ పైకి ఎక్కాలనుకోండి, అందరూ అలాగే ఎక్కలేరు కదా దూకి, అటువంటి వాడికి చేయొచ్చుకుని రానాయినా జాగ్రత్తగా ఎక్కించాలి. ఎక్కించేటప్పుడు మళ్ళీ అవతల వాడు పడిపోకుండా చూసుకోరు, కింద పడితే మళ్ళీ కాలో చెయ్యి ఎవరైతే మళ్ళీ కట్లు వేయాలి, ఇదో పెద్ద సమస్య. అందువల్ల కింద పడిపోకుండా రక్షించడానికి భగవంతుడు తన చేతిని అవలంబంగా ఇస్తాడు, ఊతగా ఇస్తాడు, చెయ్యి పట్టుకుంటాడనమాట. దిక్మాల ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వడం కాదు, సంస్కృతంలో కర అవలంబం, తెలుగులో చేయూత. చేయూత ఇచ్చాడా ఇంకా చాలు, ఇంకా వ్యక్తిని విడిచిపెట్టాడు ఆయన. ఒక్కసారి ఆ పరమాత్ముడు ఎవడైనా పట్టుకున్నాడా, పట్టుకోవడమే కష్టం, పట్టుకుంటే విడిచిపెట్టాడు, అంత గట్టిగా పట్టుకుంటాడు కాబట్టి ఆయనకి శరణ్యుడు, అభయమిచ్చేవాడు, కాపాడేవాడు అని పేరు వచ్చింది. ఇంత అద్భుతమైన స్తోత్రం మనకి లక్ష్మీ నృసింహ స్తోత్రం, కరావలంబ స్తోత్రం ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చారు. ఈ స్తోత్రం అహోబల క్షేత్రంలో గారుడ శైల మధ్యంలో రాశాడు ఆయన. నిన్న మీకు ఆ కథ మొదలుపెట్టాను. అక్కడ గోవిందపాదుడు ఈ దేవశర్మ అనే ఆయనకి దర్శనమిచ్చాడని చెప్పాం కదా. ఇచ్చి, నాయన ఈ ప్రాంతం పరమ పవిత్రమైనది, ఇక్కడ నరసింహస్వామి అనేక రూపములతో ఉన్నాడు, అందులో ఒక ప్రాంతం పావన నారసింహుడు. ఆ పావన నారసింహుడినే వాళ్ళు వ్యవహారంలో పారువేట అని, పామిలేట అని కూడా పిలుస్తారు, కానీ అసలు సంస్కృత శబ్దం పావన నరసింహస్వామి. చెంచులక్ష్మితో ఆడుకున్న తర్వాత పెళ్లి చేసుకుని మొట్టమొదట అక్కడ అడుగుపెట్టాడని ఆ కాలంలో మహానుభావులు చెబుతూ ఉంటారు. ఆ ప్రాంతంలోకి ఒక్కసారి అడుగు పెడితే ఎటువంటి భయమైనా తొలగిపోతుంది, భయాన్ని కూడా భయపెట్టి మనకి భయం లేకుండా చేస్తాడు. అందుకే ఘోర భయద రంహ నారసింహ అంటాడు పోతన గారు. ఘోరమైన భయమును ఎవరికి పాపాత్ములకి ఇస్తావు, అటువంటి పాపాత్ములకి భయమునిచ్చేటటువంటి రంహ, వేగం కలిగిన వాడా నారసింహ. రంహవస్సు అనేది సకారాంత శబ్దం. ఈ రంహ శబ్దమునకు అర్థం ఏమిటి, వేగం. మహావేగంగా అనడానికి రంహ అంటారన్నమాట. భయానికి కూడా భయం కలిగించేస్తాడు ఆయన, అటువంటి వాడు ఆ నరసింహస్వామి అంటే. ఆయనని ఉపాసించిన వాళ్ళ కథలు గోవిందపాదుడు దేవశర్మకి చెప్పాడు, ఈ కథని వ్యాసుడు నృసింహ పురాణంగా రాశాడు. ఇందాక చెప్పినట్టుగా రోమహర్షణుడు అనేటటువంటి సూతుడు ఉన్నాడే, ఆయన భరద్వాజుణ్ణి ప్రధాన శ్రోతగా చేసుకుని ఈ పురాణం చెప్పాడు. ఇక్కడ సౌనకుడు కాదు ప్రధాన శ్రోత, భరద్వాజ మహర్షి అన్నమాట. ఒకప్పటి మాట, కృతయుగం ఆరంభమైన కొంతకాలానికి హిరణ్యకశిపుడి వధ అయిపోయిన 5000 సంవత్సరాల తర్వాత, హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత 5000 సంవత్సరాలు గడిచాయి. ఆ సమయంలో నరసింహస్వామి భూమండలంలో చాలా క్షేత్రాల్లో కొలువయ్యాడు. సింహాచలంలో వరాహ నరసింహస్వామి వారిగా అవతరించాడు. యహోబలంలో 2 చోట్ల కింద పైన కూడా అవతరించాడు. కొండల మీద వరుసగా నవనారసింహులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలశాడు. ఇది కాక సప్తగిరులు, అవి కూడా కృతయుగంలో వచ్చాయనే విషయం ఇదివరకు మీకు వెంకటాచల మహాత్మ్యంలో చెప్పాను. వరాహావతార సమయంలో వచ్చాయి ఈ సప్తగిరులు భూమికి, వరాహావతారం ముందు, తర్వాతే నరసింహావతారం. ఆ వరాహావతారంలో భూమికి వచ్చిన సప్తగిరులలో 7 కొండల్లో కూడా నరసింహుడిగా వెలిశాడు. ప్రయాగ క్షేత్రంలో నరసింహుడిగా ఉన్నాడు. అక్కడ నరసింహుడు ఉన్నాడే, ఆయన ఉగ్ర నారసింహుడు, భీషణ నారసింహుడు. ప్రయాగలో కూడా ఉన్నాడు ఆయన. కాశీలో అన్నపూర్ణ మందిరం దగ్గర కూడా ఆయన ప్రహ్లాద వరద నరసింహుడిగా వెలిశాడు. ఇలా ఒకటి కాదు, జగన్నాథపురిలో కూడా, ఏది పురి జగన్నాథం అంటున్నామే, అది జగన్నాథపురి, జగన్నాథుడిని తీసేసాం పురి అన్నాం, పురి పోయింది, పూరి మిగిలిపోయింది. పూరి కూర అంటే ఇష్టం కదా మనకి, చెప్పాక మీకు భగవద్గీత పోయి గీత అయిపోయినట్టుగా జగన్నాథపురి అనే శబ్దం క్రమంగా పోయి పురుషోత్తమ క్షేత్రం అనే శబ్దం కూడా విడిచిపెట్టి దాన్ని పురుషోత్తమ క్షేత్రం అనేవారు, జగన్నాథపురి అనేవారు. జగన్నాథుణ్ణి తీసాం, పురుషోత్తముణ్ణి తీసాం, ఉట్టి పురిగా మార్చాం.
క్రమంగా పూరీ అయిపోయిందనమాట. ఇంకేమవుతుందో తెలియదు భవిష్యత్తు. అన్నీ షార్ట్ కట్లు కదా, మానవుడికి తెలివితే అట్లా ఎక్కువ. జయ శబ్దం సంస్కృతం, హో అనేది హిందీ, ఆ రెండు కలపట్లా మనం అలాగనమాట. ఎన్నెన్నో శబ్దాలు కలుస్తూ ఉంటాయి, ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పడతాయాలండి అలాగ. అలా ఎందుకు చెప్తానంటే, ఆ జగన్నాథపురిలో కూడా ఆలయంలో నృసింహుడిగా తనంత తానే స్వయంభూ రూపంతో వచ్చాడు. యావత్ భూమండలంలో ఆయన పుట్టని చోటు లేదు, పాతాళలోకంలో ఉన్నట్ట. కపిలారణ్యం అంటే కాలిఫోర్నియాలోనూ వెలిశానని చెప్పాడు. ఇలా భూమండలంలో 8 కోట్ల నరసింహమూర్తులు ఉన్నాయని చెప్పారు. 8 కోటి నరసింహమూర్తులు ఏకంగా, వాటిల్లో 8 కోట్ల నరసింహమూర్తుల్లో మనం ఏం చూడగలుగుతాం? నా పక్కన ఉన్న స్వామిని ప్రస్తుతం చూడగలుగుతాం. 8 కోట్లు ఆ మూర్తులు చూడడానికి, ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా మనకు అవకాశం లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాడు ఆయన, సింధులో ఉన్నాడు. సింధులోకి ఏం పెడతాం మనం? అది విడిపోయింది. బంగ్లాదేశ్లో ఉన్నాడు ఆయన, బంగ్లాదేశ్లో శక్తిపీఠం ఉంది. పాకిస్తాన్లో కూడా హింగుళాదేవి మొన్న మధ్యన దర్శనమిచ్చింది. హింగుళాదేవి ఆలయం పక్కనే ఉంటాడు నరసింహుడు. హింగుళా పాదాంబోరుగములు అన్నాడే ఆ హింగుళాదేవి, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. మొన్నే యూట్యూబ్లో ఆ రూపానికి హారతి ఇస్తున్నప్పుడు పెట్టారు, అప్పుడప్పుడు ఏదో కాస్త ఆ గుడి తీస్తున్నారు మన అదృష్టవశాత్తు. ఇలా ఎన్ని రూపాలు, ఎంత ప్రాంతం అండి ఈ సృష్టి, అన్ని చోట్ల నరసింహస్వామి ఉన్నాడు. అటువంటి వాటిల్లో ఒకప్పుడు గారుడ శైలానికి దగ్గరలో, ఇప్పుడు ఈ అహోబల క్షేత్రం అంటున్నామే, ఆ ప్రాంతాలన్నీ కూడా కేకారణ్యాలు. అవి భయంకరమైన అరణ్యాలు, పర్వతారణ్యాలు. వాటిని ఆ రోజుల్లో అహోబలారణ్యాలు లేక కృష్ణా శైలారణ్యాలు అనేవారట. ఇలాంటి అరణ్యాల్లో ఓ పల్లెటూరులో యజ్ఞదీక్షితుడని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. చాలా గొప్పవాడు ఆయన, నిజంగా యజ్ఞాన్ని దీక్షతో చేసేవాడు ఆయన. రవ్వంత కూడా ధనం మీద ఆశ లేనివాడు. ఎల్లవేళలా నరసింహస్వామిని మాత్రమే ఉపాసించేవాడు. విష్ణువుకి అనేక రూపాలున్నా ఆయనకి మాత్రం నరసింహ రూపం అంటే బాగా ఇష్టంట. ఏమిటో, భక్తులకి ఒక్కొక్క లక్షణం ఉంటుందండి. రాముడైనా కృష్ణుడైనా నరసింహస్వామి అయినా విష్ణువైనా ఆయన అవతారాలే కదా. కానీ ఈ యజ్ఞదీక్షితుడికి నరసింహ రూపంలో ఉంటేనే విష్ణువును చూడబుద్దేసేదిట, ఇంకో రూపం వస్తే కళ్ళు మూసుకునేవాట. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఆధునిక కాలంలో అంటే 500 ఏళ్ల క్రితం మన కళ్ళ ముందే తులసీదాసే కనబడ్డాడు. తులసీదాస్ రాసుకున్నాడు తన చరిత్రలో, తులసీదాస్ బృందావనం వచ్చాడు తీర్థయాత్ర చేస్తూ, రాగానే కృష్ణుడు కనబడగానే కళ్ళు మూసుకున్నట్ట. అదేమిటో నన్ను చూసి కళ్ళు మూసుకున్నావంటే నువ్వే రాముడివి, నువ్వే కృష్ణుడివి అని తెలుసు. అయినా నాకు అదేమిటో తెలియదు, నాకు ఆ కృష్ణరూపం కంటే కోదండం పట్టుకున్న రామమూర్తి ధర్మమూర్తి ఇష్టం. రాముడిగా కనపడితేనే చూస్తాను, లేకపోతే కళ్ళు వెప్పనంటే తులసీదాసు కోసం కృష్ణుడు రాముడై కూర్చున్నాడు. తర్వాత అంత్యకాలంలో జ్ఞానోదయం అయిందిట. కృష్ణుడనే ఒక అద్భుతమైన తత్వం లేకపోతే రామావతారానికి పరిపుష్టి రాదు అని కృష్ణ రూపంలో చెప్పాక ఆయనకు అర్థమైంది. ఈ అర్థం అవడానికి ముందు ఎన్ని సమస్యలు వచ్చాయి మరి? భగవంతుడు దశావతారాలు ఎత్తాడంటాడు, 22 అవతారాల్లో ఉన్నాయని భాగవతం చెబుతోంది. ఆ అవతారాల్లో కూడా కృష్ణుణ్ణి తప్ప మళ్ళీ విష్ణువును ఒప్పుకో ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. మా కృష్ణుడే దేవుడు, ఆయనే విష్ణువుని సృష్టించాడు అంటాం ఇంకొకడు. ఇంకా భవిష్యత్తులో ఏం వస్తాయో తెలియదు. ఇన్ని వెర్రిలు వచ్చి పడిపోతున్నాయి మనకి. ఈ వెర్రి అజ్ఞానం, జ్ఞానం తగ్గిపోవడం వల్ల వస్తుంది. దీన్ని ప్రచారం చేసే గురువులు కూడా తయారైపోయారండి. అవి కొంతకాలం పోతే ఏమవుతుంది తెలుసా, అసలు దేవుడు వద్దు నన్నే పూజించమంటాడు ఎవడుకోడే. రేపు పొద్దున ఉపన్యాసం చెప్పడానికి వచ్చేవాడు ఉంటాడు, వాడి శిష్యులు మా గురువుగారికే పూజ చేస్తాం దేవుడికి చేయమంటున్నారు. ఈ అజ్ఞానానికి తోడు మనం కూడా వాళ్ళకి అలాగే కుంభారతులు ఇచ్చి పిలుస్తున్నాం. చాలా పెద్ద పొరపాటిది. గురువు ఎంతో గొప్పవాడు, కానీ ఆ గురువు చెప్పవలసింది పరబ్రహ్మతత్వాన్ని. నేనే పరబ్రహ్మనని చెప్పే ధైర్యం ఉంటే కృష్ణుడిలాగా అంత మహిమ ప్రదర్శించాలి, కొండెత్తినట్టు ఎత్తాలి. ఎత్తమనండి వేదా టెంపుల్, అప్పుడు పట్టుకొచ్చి మీరే కృష్ణుడని పూజ చేయండి. కానీ అలా చేయలేడు వాడు. అటువంటి మూఢుడిని మనం నెత్తి మీద పెట్టుకుని అజ్ఞానంలో పడిపోతాం. అయినా పర్వాలేదులేండి, కనీసం నేను ఈ రూపమును మాత్రమే పూజిస్తానని ఒక రూపాన్ని గట్టిగా పట్టుకుంటే కొంతకాలానికి అదే జ్ఞానంలోకి తీసుకెడుతుంది. చెప్పానుగా యజ్ఞదీక్షితుడికి నరసింహ రూపమును తప్ప ఇంకొక రూపమును నేను చూడను, ఆ రూపమును తప్ప ఇంకొక రూపమును ధ్యానించను అని ఒక పట్టుదల ఉండేది పాపం. 16 సంవత్సరాల కాలం ఆయన నరసింహస్వామి పంచలోహమూర్తుల్ని తన ఇంట్లో పెట్టుకుని నిత్యం పంచామృతాలతో అభిషేకించి
తర్వాత శుద్ధ జలంతో అభిషేకించి ప్రత్యేకంగా పచ్చకర్పూరం కలిపినటువంటి జలంతో అభిషేకించి దాన్ని తీర్థంగా తీసుకుని స్వామివారికి నివేదించిన తర్వాతే ఏదైనా తినేవాడు పరమభక్తుడు. ఆయనకి పెళ్ళైన చాలా కాలం తర్వాత అదృష్టవశాత్తు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి సుదర్శనుడు అని పేరు పెట్టాడు. నరసింహస్వామి పాదాల దగ్గర ఒక సుదర్శన యంత్రం పెట్టుకునేవాడు. ఆయన సుదర్శన చక్రాన్ని యంత్ర రూపంలో లిఖించి దాన్ని పూజించటం వల్ల నా కొడుకు పుట్టాడనే ఊహతోటి ఆయన కొడుక్కి సుదర్శనుడు అని పేరు పెట్టాడు. నిజంగా సుదర్శనుడు పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టినవాడు అవడం వల్ల చాలా అందంగా ఉండేవాడట. ఇంచుమించుగా నా అంత అందంగా ఉండేవాడు అనమాట. ఆ సౌందర్యానికి చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఇంత పిల్లతనంలోనే ఇంత అందంగా ఉన్నాడంటే పెద్ద అయితే వీడు ఇంకెంత బాగుంటాడో అనుకునేవారట. కొంతమంది పిల్లప్పుడు బాగుంటారు, పెద్దగా బాగుండరు, కానీ వీడు అలా కాదు. చిన్నప్పటి నుంచి 8 ఏళ్ళు వచ్చే వరకు రోజు రోజుకి ఇంకా అందం పెరిగేది కానీ తరిగేది కాదట. ఈ కుర్రవాడికి ఆయన ఓం నమో నారసింహాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ప్రాణం పోయినా ఈ మంత్రం విడిచిపెట్టకు, ముందేమో గురువుని తలుచుకో, గురుధ్యానానంతరం ఈ మంత్రధ్యానం చెయ్యి, అటు సూర్యుడిటి పొడిచిన ఎవరి వలలో పడద్దు, ఈ మంత్ర జపం విడిచిపెట్టకు, ఇదే నీకెప్పుడు రక్ష అన్నట్ట. వీడు అలాగే అన్నాడు. ఈ కుర్రాడికి 8 ఏళ్ళు వచ్చాయి, ఉపనయనం పూర్తయింది. గురుకులానికి పంపుదామనుకున్న సమయంలో ఒకేసారి తల్లి తండ్రి ఇద్దరు పోయారు. యజ్ఞదీక్షితుడు పోయాడు, ఆయన భార్య సోమిదమ్మ పోయింది. కుర్రవాడు జ్ఞానం కలిగిన వాడు కనుక ఈ పుట్టడం పెరగడం చావడం ఇదంతా సృష్టి రహస్యం, దీని గురించి ఇంకా ఆలోచించవద్దు అనుకున్నాడు. ఆయన ఆత్మబలంతో పితృ మాతృ మరణ శోకం నుంచి తేరుకున్నాడు. సాధారణంగా చిన్నప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది, వాళ్ళు పోతే చాలా బాధ కలుగుతుంది. కొంచెం పెద్ద అయ్యాక కూడా తట్టుకోలేకపోతున్నాం అంటే మేము కూడా అటువంటిది చిన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది, అయినా వాడు తట్టుకున్నాడు. ఈ జననం మరణం మళ్ళీ దేహాంతర ప్రాప్తి ఇవన్నీ కూడా భగవద్విలాసం సృష్టి రహస్యం అనుకున్నాడు. తనను తాను ఊరడించుకున్నాడు, గురువుల దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజుల్లో గొప్ప గొప్ప గురువులు ఉండేవారు, కాశీ పండితులు ఉండేవారు, కాచి వడపోసి చదువుకున్న పండితులు. వాళ్ళ దగ్గరికి చేరి అనేక పాఠాలు నేర్చుకున్నాడు. తండ్రి ఇచ్చిన మంత్రానుష్ఠానం విడిచిపెట్టేవాడు కాదు. ఈయన అదృష్టం బాగుండే ఆ కాలంలో ఉశనస్సుడు అని పేరు కలిగిన ఒక గురువుగారు దొరికాడు. ఆయన యజ్ఞం చేయటంలో ఆరితేరినవాడండు. ఆయన యజ్ఞం చేయాలంటే దానికి చాలా నిష్ట కావాలి, విధానం తెలియాలి, ప్రక్రియ చాలా ఎక్కువగా ఉంటుంది. సురుక్కు సురవులు ఒకదానికొకటి తాటించటం, దాన్ని బోర్లా పెట్టడం, దాని మీద అక్షతలు వేయటం, ఇటువంటి తంత్రమంతా సంపూర్ణముగా ఎరిగినటువంటి వాడు ఉశనస్సుడు. అందుకే ఆయన పేరు మీద ఉశనస్య పురాణం అని ఒకటి ఉంది. ఉప పురాణాల్లో ఉశనస్య పురాణం అని ఒకటి ఉంటుంది. ఆయన చాలా గొప్పవాడు. వ్యాసుడికి ఆయన మీద అభిమానం వల్ల ఆయన పేరు మీదుగా ప్రత్యేక ఒక పురాణం రాశాడంటే ఆలోచించండి, ఆయన అంత గొప్పవాడనమాట. ఆయన ఈ సుదర్శనుడికి యజ్ఞదీక్ష అంతా ఇచ్చాడు. ఏ యజ్ఞం ఎలా చేయాలి, కోరికలున్న యజ్ఞములు చేయడానికి నియమాలేమిటి, మోక్షం ఇచ్చే యజ్ఞాలు చేయడానికి నియమాలేమిటి అన్నీ చెప్పాడు. అన్నీ నేర్చుకున్నాడు ఈయన. అదృష్టం ఏంటంటే ఇతడికి లక్ష్మీ నృసింహుడు అంటే ఇష్టం కదా, నరసింహస్వామిని యజ్ఞగుండంలో దర్శనం చేసుకోవడానికి పనికొచ్చే యజ్ఞ విధానం నేర్పాట. వరసగా అక్షరములన్నిటినీ బీజములుగా పక్కన బిందువు చేరిస్తే బీజములు అయిపోతాయి. అం ఆం ఇం ఈం ఉం ఊం ఇవి బీజములని పిలువబడతాయి. మామూలుగా అయితే అక్షరాలు అచ్చులు, అటువంటి వాటిని బీజములుగా మార్చి ప్రతిదానితో నరసింహ మంత్రాన్ని అనుసంధానం చేస్తే అది నరసింహ యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం సంవత్సర కాలం విడవకుండా చేస్తే యజ్ఞగుండం మధ్యలో నుంచి నరసింహస్వామి గ్యారంటీగా ప్రత్యక్షం అవుతాడు. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. ఆ ప్రక్రియ సుదర్శనుడు నేర్చుకున్నాడండి. సంవత్సర కాలం విడిచిపెట్టకుండా మోదుగ చితుకులతోటి జమ్మి చితుకులతోటి ఆవునేతితోటి నవధాన్యాలతోటి యజ్ఞం చేశాడు ఆయన. నరసింహస్వామి అనుగ్రహం పొందడానికి సమిధులుగా మోదుగని వాడాలి, రెండవది ఏమిటి జమ్మి, ఈ రెండు అంటే ఎక్కువ ఇష్టంట.
అవి అని కాదు, ఏదైనా వాడచ్చు కానీ ఈ రెండు అయితే క్షిప్రప్రసాదుడై ఆయన అనుగ్రహిస్తారు, తొందరగా వస్తాడనమాట. పలాశము అని సంస్కృతంలో పిలుస్తున్నామే, ఆ పలాశం అంటే మోదుగా తెలుగులో. సెమి అది తెలుగులో జమ్మి అయ్యింది. వీటి చితుకులు చిన్న చిన్న ముక్కల కింద చేసి బాగా ఎండిన తర్వాత వాటితోటి ముందు భగవంతుడి విగ్రహాన్ని పూజించి, అంటే చితుకులు అలా వేస్తా ఉన్నాడు పువ్వులు వేసినట్టుగా, ఆ తర్వాత వాటిని తీసేసి ఈ మాల్యాన్ని 3 రోజుల పాటు వాటిని ఎండ తగలకుండా నీళ్లు పడకుండా ఉండే ఒక నీడ పట్టును ఉంచాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి, చితుకులతో భగవంతుడు పూజించాలటలా, పాదాల దగ్గర ఉంచుతా ఉన్నాడు పువ్వులు పెట్టినట్టుగా. అలా పూజ చేసినవన్నీ నిర్మాల్యం అని పిలువబడతాయి కదా, వాటిని తీయాలి. వాటిని 6 బయట పెట్టకూడదు, అలాగని తడవకుండా చూసుకోవాలి. ఎండ తగలకూడదట, తడవకూడదట, ఓ నీడపొట్టిని ఎక్కడో గదిలో పెట్టాలి. ఈ 3 రోజుల తర్వాత అప్పుడు దాన్ని యజ్ఞానికి వాడాలి. మంత్రపూర్వకంగా నేతిలో వాటిని ఉంచుతూ వెయ్యాలి. ఆ సమయంలోనే చెరుహు అనే పేరుతో నేతితో ఉండిన అన్నాన్ని కూడా అందులో వెయ్యాలి. సంస్కృతంలో చెరుహు, అదే తెలుగులో చెరువు. ఆ చెరువు అన్నప్పుడు ఎకారం పెట్టకూడదండో, ఈ మధ్యన చెరువు వేసారటండి అంటే ఏం చెరువు వేశారు రా అన్నా నేను. అది మన చెరువు ఉందే నీళ్లతో కూడినటువంటిది, తామర పువ్వుల కొలను అనేది చకార ఎకారములు పక్కన బండీర రాయాలి, ఇది చెరుహు. రా పక్కన ఊ ఇచ్చి విసర్గిస్తే చెరువు అన్నమాట, అది తెలుగులో చెరువు అవుతుంది. భాష గురించి మనకెందుకులేండి, ఏ పదం వాడేసినా పర్వాలేదు. కానీ ఆ రోజుల్లో మరి అంత శ్రద్ధగా శబ్దం వాడేవారు. ఒక్క పిసరు శబ్దంలో తేడా వస్తే యజ్ఞం దెబ్బ కొడుతుందండి. భగవన్ నామస్మరణం చేసేటప్పుడు మీరు ఎలా చేసేసినా పర్వాలేదు, రామ అనడానికి బదులు లామా లామా అంటే మనకి పిల్లలు చూసారా లామా లామా అనగానే ఆహా మా అబ్బాయి ఎంత ఉద్దుగా ఉంటున్నాడు లామా లామా అని దేవుడు సంతోషపడతాడట. కృష్ణ అనమంటే కిట్టా కిట్టా అన్నామంటే అబ్బా మా మనవడు కిట్టా అన్నాడో అని, లేకపోతే మా అబ్బాయి కిట్టా అన్నాడనో ఎంతో ఆనందపడిపోతాం. కానీ ఇప్పుడు నా వయస్సులో వాడు ఇక్కడ కూర్చుని రామ అనలేక లామా లామా కిట్టా కిట్టా అంటే వీడే వాడు రా ఉపన్యాసకుడు అని గెంటేస్తారు. కాబట్టి చిన్నపిల్లలం మనం భగవంతుని దగ్గర, ఎప్పటికీ చిన్నపిల్లలమే. నామస్మరణంలో ఏ లోపములున్నా ఆయన సంతోషిస్తాడట. శ్రీమాత శ్రీ మహారాజా అనలేక శ్రీ మహారాజ్ని అని పలికారనుకోండి, ఒక ఆయన ఉన్నాడు కృతజ్ఞత అనలేడు. కృతజ్ఞతకి కృతజ్ఞతకి ఒకటే అర్థం, కృతజ్ఞత అది జాకింద ఇణి, కృతజ్ఞత అనమంటే కృతజ్ఞత. కారణం ఉచ్చారణ లోపం అది, అయినా భగవంతుడికి సంతోషం ఏంటి, ఎందుకంటే మంత్రం కాదు కదా. పోన్లే కృతజ్ఞో మేధినీపతి అనలేక వాడు కృతజ్ఞో మేధినీపతి అన్నాడు, నేను మాత్రం కృతజ్ఞత చూపిస్తానంటాడు ఆయన. ఆయన పరమాత్ముడు అంత జాలి పడతాడు, మన వాళ్ళు ఏమన్నా సంతోషపడిపోతాడట. రోజు మన లలితా సహస్రనామాలు వింటూ ఉంటాను కదా, కొంతమంది దగ్గర ఎంత బాగా చదువుతున్నారు. ఆ దెబ్బకి అమ్మవారు దిగొచ్చేది మరి, ఉన్మేష నిమిషోత్పన్నా విపన్నా భువనావళి అని చదువుతూ ఉంటే పోన్లే మా పిల్లలు వీళ్ళు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనలేకపోతున్నారు, పర్వాలేదు మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు పరమానందయ శిష్యులాగా అని ఆనందపడతాడు తప్ప భగవంతుడు కొట్టడండు. కానీ మంత్రంగా ఉపయోగించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని అత్యంత శ్రద్ధాసక్తులతో మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్వరలోపం లేకుండా చేసుకుంటూ ప్రక్రియలో తేడా లేకుండా చేసుకుంటూ ఈ చితుకులతో ఈ చెరువుతో నారసింహ హోమం 1 ఏడాది చెయ్యాలట. పైగా